ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. వాళ్ళకు డిపాజిట్ వచ్చాడు కూడా నాకు తెలిసేత కష్టమే, ఖచ్చితంగా రావు. డిపాజిట్ కూడా వస్తే నమ్మకం మాకు లేదు. అంతే, ఓ కండ్ల కండ్లద్దాలని ఇచ్చారు సార్, వాళ్ళ కండ్ల కన్నా చూడు, కానొత్తున్న ఎవరికన్నా ఏ నాయ కాదు, అంతా మంచిండ్రు. కండ్ల ఎవరు అన్న పెట్టుకున్నారా? గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏమి రావట్లేవు? మాకు ఏం లేదు సార్, భూమి లేదా? గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఉంది. ఈ రోజు అంటే చేస్తారు. నిన్న ఇక్కడ సునీత ఆడాలంటే వృత్తం వచ్చి సభలేకుంటా. చెప్పినా వృత్తనే ఉన్నాం మేమేం చెయ్యం. కాంగ్రెస్ టిఆర్ఎస్ అప్పటిదే గుర్తుకొస్తుంది కాదు బూర్చి కూర్చోను. తప్పకుండా, ఎందుకంటే చూస్తాం, కొంత కొంత చూస్తాం, ఈసారి చూస్తాం. అవేం మాకు ఏ ఉద్దార్థం చేయాలా, ఈయనకి ఏం చెప్తాడో మొక్కుకుంటున్నాం. ఇంకా అంతే రావాలి. మీ పేరు ఏం చేస్తుంటారు? నేను ఏం చేయ ఇంట్లోనే ఉంటాం. మా కొడుకులే ఉప్పుడు పని చేస్తారు. మీ కొడుకులు ఉప్పుడు పని చేస్తారు? చదువుకున్నారు కానీ ఏమి లేవు జాబులు. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఆమెనే సునీత మేడం. ఎట్లా ఉంది పరిపాలన? ఎట్లా ఉంది పరిపాలన? ఈ ఆమె చేసిన కాడికి చేసింది, ఉన్నోళ్ళకే చేసింది, లేనోళ్ళకి ఏం లేదు. ఉన్నోళ్ళకి ఏం చేసింది, లేనోళ్ళకి ఏం కావాలి? ఇక చేసింది అంటే ఇవే ఇక జాగలకు. అదే డబుల్ బెడ్రూమ్ లేదు. గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. మీకేమన్నా ఇయ్యలే? దళిత బంధు గాని, బీసీ బంధు గాని, లక్షల కింద 3 లక్షలు గాని లేదు. ఏది లేదు సార్, ఏది ఏది రావలేదు. ఈసారి ఇక్కడ ఎవరు ఉంది ఇక్కడ పోటీ? ఏ పార్టీకి ఉంది ఇక్కడ ఆలేరులో? ఆలేరులోనా? ఏమో ఇక అన్నీ ఉన్నాయి కానీ మరి ఏదో తెలియదు. ఎవరెవరు అభ్యర్థులు ఎవరు తెలుసా మీకు? ఏ పార్టీలో వస్తే మీ దగ్గరకు వచ్చారు? ఎలక్షన్లు వస్తున్నాయి, వచ్చారు ఎవరన్నా? టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. ఎవరు వస్తారు ఈసారి ఇక్కడ? ఇక ఏం ఓటు ఎక్కడ వెయ్యాలి? ఇక కొత్త ఆయన గెలిపించాలని చూస్తున్నాం. కొత్త ఆయన ఎవరు? కొత్త ఆయన ఎవరిని గెలిపించాలి? ఇక ఆమె 10 ఏళ్ళు చేసింది చాలు, ఈయన ఎట్లా చేస్తాడో చూడాలి. ఒకసారి ఇయ్యాలి కదా సార్, ఛాన్స్ ఇస్తాం. ఛాన్స్ ఇవ్వాలి. ఓకే.